బాలకృష్ణుని నేను ఈ వేదికకి ఆహ్వానిస్తున్నాను ఐదవ తరగతి చదివే ఈ పిల్లవాడు భగవద్గీత మొత్తం అవపోసన పట్టాడంటే మనం జాతి జాతి నిలబడి మనం చప్పట్లు కొడుతూనే ఉంటాం వాడికి వాడిని మీరు ఏదైనా అడగండి ఈ ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలకి కుదురు కూడా ఉండదు ఇప్పుడు వాడికి అర్థమైంది కదా వాడికి కుదురు కూడా లేని వాడికి ఇంత కుదురుగా ఏడు వందల శ్లోకాలు ఎలా వచ్చినాయి మీరు

भूता यदा यदा, यदा, यदा धर्मस्य भूतार्भवती भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजम्य हम अवगकर्म वाक्य अगकवाक्यम सत्यम प्रेहित चति स्वाध्यायाभ्यसन च ఇట్రా గామా భూతాని ారయామ్యహమోజసా సర్వా రసాత్మక అహం వైశ్వానరో అహం వైశ్వానరో భూనా దేహమాశ్రిత प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधं ब्रह्मार्पणं ब्रह्महविः ब्रह्मार्पणं ब्रह्म हविः गन्तव्यं कर्म समाधिना यत्र योगेश्वरः

వేదాంత కృత్ చూసారా వేదాంత కృద్వేద అంటాం కదా మనం కృత్ వేద చాహం వాడికి ఎక్కడ వాడి పదచ్ఛేదం కూడా ఎంత అద్భుతంగా ఎలా వచ్చిందో ఆ సంస్కారం వీళ్ళ తల్లిదండ్రులను అడిగాం మనం ఇది మీరే నేర్పించారా అని అసలు మాకు తెలియదండి వాడి ఇంట్రెస్ట్ కొద్దీ వాడు యూట్యూబ్లోకి వెళ్ళి మా దగ్గర ఫోన్ తీసుకుని ప్రతిరోజు వాడు భగవద్గీత అలా రెండు నేర్చుకున్నాడు నేర్చుకున్నారంటే ఇది ఏంటిది మనకి ఇది దీనికి ఉదాహరణ ఏమిటి ఇప్పుడు మనం చదువుకున్న శ్లోకం శరీరం యదవాప్నోతి యక్ష ఇది ఈ జన్మలో అది అంటారా ఏడు వందల శ్లోకం చదవ ఏడు వందల శ్లోకాలు చదవటం ప్రారంభించడానికి కావాల్సిన వయసు ఏంటి చాలామంది వయసు అడుగుతుంటారు వీడు ఏంటిది ఏ వయసు ఇది ఐదో తరగతి ఐదో తరగతి పిల్లవాడికి వీడు ఐదా ఒకట వీడికి ఆ సారీ సారీ ఐదో తరగతి కాదు ఐదు సంవత్సరాలు వీడికి అంటే ఒకటో తరగతిలో ఉన్నాడు వీడు ఒకటవ తరగతి పిల్లవాడికి మొత్తం ఏడు వందల శ్లోకాలు భగవద్గీత ఏమిటి కుదురైన నియమమున కొలిచే వారి మది శారదాదేవి మందిరమే అన్నాడు వాడికి వీడికి పాపం కుదురు కూడా లేదు వీడి వెనకాల పరిగెత్తుతూ వాళ్ళమ్మ నేర్పించే అవకాశం కూడా లేదు వాడు ఇప్పుడు చూస్తున్నారు కదా అలా నేర్చుకోవడం అంటే మీరు చూడండి సత్కర్మలు ఎందుకు చేయాలంటే సత్కర్మల ప్రభావం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది నిరంతరం పరమాత్మ ధ్యానమగ్నులై